దీప్తి, రేవంత్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ కూడా ఘాటుగా స్పందించిందిగా. అవును, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న టీడీపీ కోవర్టన్ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. ఎప్పుడో ముగిసిపోయిన పార్లమెంటరీ సెక్రటరీల అంశాన్ని ఇప్పుడు ఆయన మళ్లీ తెరపైకి తెచ్చి అబద్దాలని ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తప్పకుండా చట్టానికి లోబడే, రాజ్యాంగానికి లోబడే ఏ కార్యక్రమమైనా ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. కోర్టుల పట్ల గౌరవం ఉంటుంది ఈ ప్రభుత్వానికి. అందుకోసం గతంలో నియమించినటువంటి పార్లమెంటరీ సెక్రటరీలని కోర్టు నుంచి ఒక డైరెక్షన్ రాగానే ఇమీడియట్గా పక్కన పెట్టినటువంటి పార్లమెంటరీ సెక్రటరీల గురించి కూడా మరొకసారి మాట్లాడి అనేక అబద్ధాల ప్రచారంలో భాగంగా మళ్ళీ పార్లమెంటరీ సెక్రటరీల గురించి మాట్లాడి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకోబడుతున్నటువంటి తెలుగుదేశం కోవర్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారం ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టుగా భూస్థాపితం కాక తప్పదు అన్నటువంటి విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేస్తూ